నా పేరు షేక్ అబ్బుసాలే అన్న. 2024లో మళ్ళీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అవుతారు. ఎందుకు అవుతారు అని అంటే ఆయన ఇచ్చే పథకాల వల్ల ప్రజల్లో ప్రతి ఒక్కరికి అందుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడగాల్సిన అవసరం, డైరెక్ట్ సచివాలయంలోకి వెళ్ళామా మీకు ఏం రాలేదు, డైరెక్ట్ సచివాలయంలోకి వెళ్ళి అప్లై చేసుకుంటున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో. నాలుగైదుగురు వచ్చినా ఎంతమంది వచ్చినా నేను జూనియర్ ఎన్టీఆర్, పక్కా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా ఓటేసేది నా ఫస్ట్ ఓటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తాను నేను. అది నా కోరిక. ఆయన ఆయన వాళ్ళల్లో వాళ్ళకే పడట్లేదు అన్న, ఇంకా వాళ్ళల్లో వాళ్ళకే లేదు, ఇంకా వాళ్ళందరూ కలిసి ఏమొస్తారు ఇప్పుడు వాళ్ళకి, మాకేం న్యాయం చేస్తారు, వాళ్ళకే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు రేపైన పవన్ కళ్యాణ్ గారిని తీసేస్తారు, పవన్ కళ్యాణ్ గారిని కానీ ఉండరు ఆయన, ఆయన కలిసి సీట్లు పోటీ చేయడానికే లేదు అవసరం. ఒకటి చెప్తున్నా అన్న, వాళ్ళు వాళ్ళ డాడీ సపోర్ట్ వచ్చారు, వాళ్ళ డాడీ సపోర్ట్ వచ్చారు అని ఒకళ్ళు అంటున్నారు ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు కానీ 40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది, రాజకీయ ఎక్స్పీరియన్స్. వాళ్ళ సొంత కొడుకుని ఆయన గెలిపించులు కూడా లేకపోయాడు, ఆయన సొంత పార్టీ 40 సీట్లు తెచ్చుకోలేకపోయాడు 2019లో. ఆయన కానీ మాట్లాడుతున్నారు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి, వాళ్ళ సొంత కొడుకుని గెలిపించుకోలేకపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేశారు, పార్టీ మారి కొత్తగా ఆయన పార్టీ పెట్టి మరి పోటీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మించారు, నిర్మించి ఆయన 68 సీట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్, రెండోసారి 151 గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఈసారి 2024లో మళ్ళీ 0.175 155 పైచినకెళ్ళగా ఆయన తగ్గేదే లేదన్న. రెడ్ బుక్ కాదు, బ్లాక్ బుక్, ఏ బుక్ లో రాసుకున్నా బుక్ కథలు పెట్టుకోవడమే ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గెలవాలి కదా, ఆయన రాసుకొని ఏం చేసుకుంటాడు, రోజుకోసారి చదువుకుంటా ఉంటాడు. మళ్ళీ ఆయన రాసుకుని మొత్తం చదువుకుంటా ఉంటామే అన్న. ఆయన లోకేష్ గారు ఒక్కటే ఒక్కటి దమ్ముంటే, మీకు లోకేష్ గారికి దమ్ముంటే మీ నాన్న వచ్చిన పార్టీ వదిలేసి సింగిల్ గా నువ్వు కానీ పోటీ పెట్టి నీ కళ్ళు జనాలు ఎమ్మెల్యేలు పోటీ చేయమను, మేము పోటీ చేస్తాం ఆయన మీద, ఆయన మీద మేము పోటీ చేస్తే అవసరం అయితే. ఆ మాట ఎందుకు అంటున్నాను అంటే లోకేష్ గారి మీద నేను పోటీ చేస్తున్నాను అని నన్ను చూసి ఓట్లేరు, నన్ను చూసి ఓట్లేరు. జగన్ ఇచ్చే పథకాలు చూసిన వాళ్ళు ఓటేస్తారు. రేపు ఎక్కడన్నా ఎమ్మెల్యేలైనా ఎవరైనా సరే వాళ్ళని చూసి కాదు, జగన్ అన్న ఇచ్చే పథకాలు జనాలకు అందుతున్నాయి అందుకని ఎవరైనా ఓట్లేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు అందుతున్నాయి కాబట్టి అవసరమైతే పవన్ కళ్యాణ్ మీద అయినా చంద్రబాబు మీద అయినా నుంచుంటా నేను, ఎవరి మీద పోటీకి ఏ ఊర్లో అయినా సరే. పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏ విధంగా ఉండదు, అసలు ఏముండదు అన్న. ఎందుకు చెప్పుకోవడానికి కానీ ఏమీ లేదు, చెప్పుకోవడానికి కానీ ఇంట్రెస్ట్ లేదు ఆయన గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి చెప్పుకోవడానికి కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఒక మాయ చెప్పాలి. ఎవరు అవసరమైతే పవన్ కళ్యాణ్ ఎవరైనా సరే అన్న, మల్లెల రాజేశ్వర గారు 15,000 పైచినకు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అసెంబ్లీలో. మల్లెల రాజేశ్వర నాయుడు అనే నేను ప్రమాణ స్వీకారం చేయకపోతే 2024లో మల్లెల రాజేశ్వర నాయుడు గారు, మల్లెల రాజేశ్వర నాయుడు అనే నేను అసెంబ్లీలో అడుగు పెట్టి ప్రమాణ స్వీకారం చేస్తారు. 15,000 పైచిన కూడా ఆయన గెలుస్తారు. లేదు లేదు ఏమి లేదన్న, ఎంతమంది కలిసి వచ్చినా ఇంకా ఏముండదన్న. నేను చెప్పా ఒకటే చెప్పా కదా, సరైన నాయకుడు వచ్చారు అక్కడ, ఆయన మంచి పథకాలు ఇస్తున్నారు. ఆయన పథకాలు చూసి ఎవరైనా ఆయన ఇచ్చే పథకాలు జనాలకు అందుతున్నాయి, వెళ్ళాము సొప్పని ఫ్యాన్ కేసాము అంతే. అందరికి లైఫ్ లో కోరిక ఉండేది ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి అని కోరిక ఉండేది నాకు లైఫ్ లో ఒకటే కోరిక. జగన్మోహన్ రెడ్డి పక్క నుంచో ఒక్క ఫోటో దిగాలి, ఒక్క ఫోటో దిగాలి జగన్మోహన్ రెడ్డి గారి పక్క నుంచోని కోరిక కదన్నా. మల్లెల రాజేశ్వర నాయుడు గారిని రికమెండేషన్ చేసుకుని ఎవరినైనా మాట్లాడి ఒక్కరోజు అన్నా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్క చిన్న ఫోటో, నా డ్రీమ్ అదే. అందరిలాగా ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, పోలీసులు అవ్వాలి, డాక్టర్ అవ్వాలని ఏమి లేదు. ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఒక్క ఫోటో దిగాల, అంత పెద్ద మంచి నాయకుడు మన చరిత్రలో చూసి ఉన్నాం. నాకు ఇప్పుడే ఫస్ట్ థాట్ వచ్చింది ఎల్లి ఫ్యాన్కే. షర్మిల గారు కూడా వచ్చారు, ఏముండదు అన్న. షర్మిల గారు వచ్చినా రాయబాబు మా ఆయన కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు, ఏముండదు అంటారు అంతే. షర్మిల గారు తిడుతున్నారు కదా జగన్ గారిని, ఊరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్ట మాట్లాడుకుంటా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తిట్టిన రోజులు కానీ ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళాలి ఆయన పక్కకి. అన్న చెల్లెళ్ళ తర్వాత మాట్లాడుకుంటారు, ఊరికి వాళ్ళ మనస్పర్ధాలు ఉంటాయిగా, ఊరికి అంటా ఉంటారు, మళ్ళీ వచ్చేస్తా ఉంటారు, ఏముంది అంటారు రాజకీయంలో. షర్మిల గారు కానీ వచ్చేస్తారు, ఇబ్బంది ఏముండదు రాజకీయంలో, ఏముండదు. 2024లో మళ్ళీ వైద్య జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు, మామూలుగా.